कार्यक्रम में तदुपरी मन मुंदुकु राबोतुन्नारु ఒక మంచి సాంగ్ పత్రిజీ గారికి వారు హృదయపూర్వకంగా డెడికేట్ చేసిన సాంగ్ జాగో స్టూడియో ప్రెజెన్స్ ఓషో బయోపిక్ రజనీపురం టీమ్ డైరెక్టర్ ప్రకాష్ తిరుమల శెట్టి వారి క్రియేషన్ ద్వారా పత్రిజీ గారికి అంకితం ఇస్తూ ఒక అత్యద్భుతమైన పాటని వారు రూపొందించారండి మరి ఆ పాట పాడిన వారు శ్రీకృష్ణ లిరిక్స్ మౌనశ్రీ మల్లిక్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ కుమార్ ప్రొడ్యూసర్ स्वप्न प्रकाश असिस्टेंट डायरेक्टर चेल्ला सौम्य मरी आ पाटेटो तेलुसा ई गालिलो गंधमय अंटू मे मुंदुकु राबोतुंदा पाट मरी ई पाटनी मन स्टेज पै अलंकरिंची उन्ना स्टेज नी अलंकरिंची उन्ना पंच पांडवुलु कूडा वारु रिलीज चेस्तारु विजय भास्कर रेड्डी गारु अलागे आनंद बुद्धा गारु बालकृष्ण गारु वंशी गारु पूला गारु वीर चेतुल मीदगा ई अद्भुतमैन पाटनी ఇప్పుడు మనం వీక్షిద్దాం సర్ లైట్స్ ఆఫ్ కొంచెం సౌండ్ గాలిలు గంధమై ఈ భూమికి బంధమై ఆవేకువ రేఖవై మా చూపుకు దారివై ధ్యాన మార్గము మన్ను నడిపావు యోగమంటే మాకు తెలిపావు ఎదురే వేణువయ్యేలా ఎదలు నాదమయ్యేలా ప్రాణవాయు కరువుకు ఆనందం పొడుముతూ దైవత్వం
జయ హో పత్రిచి ఇంత అద్భుతమైన పాట మనకు అందించినందుకు గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా మరొకసారి శుభాభినందనలు తెలియజేద్దాం. నిజంగానే పత్రిచి గారు గాలిలో గంధమై భూమికి బంధమై ఇక్కడ ఈ ప్రాంగణంలో మనతో ఉన్నారు. అందులో ఏ మాత్రం కూడా సంశయం లేదు. పత్రిచికి జయ హో. మనకి ఇంత మంచి సాంగ్ ని అందించిన వారికి చిరు సత్కారం. ఇప్పుడు రిలీజ్ చేసుకున్న పాటకు సంబంధించి వివరాలు స్పందన సార్. సాంగ్ ఎలా ఉందండి? గడిగా చెప్పట్లు కొడదాం. ప్రకాష్ ఈ మాస్టర్ చేశారు ఈ సాంగ్. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. వెజిటేరియనిజం మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, ఎంతో అద్భుతంగా చేశారు. అలానే ఓషో మీద కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఆ సినిమా పేరు రజనీష్పురం. ఓకే, ఒక్కసారి ఈ సాంగ్ గురించి ఈ మాస్టర్ స్పందన. అందరికీ నమస్తే. మా నాన్న పెద్ద ఆయన, నేను ఎప్పుడు నాన్న నాన్న సంబోధిస్తాను. ఆయన లేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. అంటే ఫస్ట్ టైం నేను ఎమోషనల్ అవుతున్నా. నాకు ఎన్నో ఇచ్చారు, నాకు పెళ్లి చేశాడు, మంచి ప్రొడ్యూసర్స్ని ఇచ్చారు, మంచి నటులను ఇచ్చారు. చాలా చాలా బాగుంది నా లైఫ్, అద్భుతమైన సక్సెస్. నాకు లాస్ట్ ఇయర్ December 25 ఇదే స్టేజ్ మీద రజనీష్ పోస్టర్ లాంచ్ చేశారు. మూర్ఖుణ్ణి, మీరు యాక్ట్ చేయాలి నానా అని అడిగాను. నో 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 అన్నాడు. ఆయనకి తెలుసు ఫ్యూచర్ ఏంటో. ఒక్క షాట్ అన్నాడు, ఆ ఒక్క షాట్ ఏంటనేది ఆయనకి ఇచ్చేళ్ళాడు. ఇదే స్టేజ్ మీద 2015 నుంచి నేను నాటకాలు వేస్తూ ఎదిగాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఓన్లీ వన్, నేను పిరమిడ్ మాస్టర్ని అయ్యాను కాబట్టి నేను ఈరోజు డైరెక్టర్ని అయ్యాను. నేను కానీ పిరమిడ్ మాస్టర్గా పత్రిచి శిష్యుడిగా కాకపోయి ఉంటే 100% నేను ఫిల్మ్ డైరెక్టర్ని అయ్యేవని కాదు. నేను ఒక సినిమా తీశాను కటార కృష్ణ, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్దమ్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. దీని తర్వాత రజనీష్పురం ఓషో బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయనకు మాట ఇచ్చాను ఇదే స్టేజ్ మీద ఇక్కడే, నానా మీ యొక్క విలువైన విలువలను ఇక్కడ ఉన్న మీరు చెప్పిన మాటలను అమెరికాకి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్ అన్నాను. ఆ మాట మీద నిలబడి ఉంటాను. మా ఆవిడ అక్కడ కూర్చుంది, తను రాదు రానంటుంది. ఒకసారి రా, పైకి రా, వస్తే బాగుంటుంది. మేడం ఒకసారి రండి ప్లీజ్. ఈ మాస్టర్కి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇద్దరు ధ్యానులు అయితే ఎలా ఉంటుందో చూడాలి. పత్రి సార్ వీళ్ళ పెళ్ళి దగ్గరుండి చేశారు, చాలా చాలా బాగుందండి లైఫ్. నాకు ఏ రోజు కూడా ఆయన లేరని అనుకోను, ఎప్పుడు నా పక్కనే ఉన్నారు. నా కొడక నా కొడక నా కొడక ఆ తిట్టే నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తిట్లు కొట్లాటలు లేవనుకుంటారు, కానీ అవి పొందిన వాళ్ళు చాలామంది అదృష్టవంతులు, వారిలో నేను ఒకడిని. ఇంకా ఇంతకంటే ఏం లేదండి, నా జీవితం చాలా చాలా అద్భుతంగా ఆయన క్రియేట్ చేశారు. నా లైఫ్ డిజైన్ ఏంటంటే, నేను ఒకరోజు శివ మిలారెప్ప నాటకం వేశాను సార్. మిలారెప్ప నాటకం వేస్తే ఆయన ఈ పక్కన రూమ్లో ఉన్నారు వెనక, నేను వెళ్ళి ఆయన ఊళ్ళో పడుకున్నా. ఊళ్ళో పడుకొని నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాను నానా అంటే, ఆయన నన్ను బుజ్జగిస్తూ నన్ను జోకొడుతూ, ఆ ప్రేమతత్వం ఏంటో తెలీదు. అరే నువ్వు ఇప్పుడు ఇంత ఉన్నావురా, ఇలా 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 ఎదుగుతావురా, పెద్ద స్థాయికి వెళ్తావురా, నిన్ను ఈ భారతదేశం ఒకటే కదరా, అన్ని దేశాలు నిన్ను గుర్తిస్తాయి దర్శకుడిగా, నువ్వు చాలా చెప్పాలి ప్రపంచానికి అన్నారు. కానీ నేను చదువుకుని చాలా తక్కువ, నేను ఏం చేస్తాననేది ఒక లోపల ఉండేది, కానీ ఆ భయాలన్నీ ఆయన తీసేశాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మాత్రం పత్రిచి గారే. ఆయన నా డ్రీమ్ ఏంటంటే 100 గురువులు బయోపిక్కుల్ని ఈ ప్రపంచానికి అన్ని భాషల్లో అందించాలనేది నా డిజైను. దానికి మీ అందరి సంపూర్ణ ఆశీస్సులు నాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ సాంగ్ చేయడానికి ముఖ్య కారకురాలు నా వైఫ్ స్వప్న. తను చెప్పిందనమాట సాంగ్ చేద్దామని చెప్పేసి, అంటే ఓకే ఇమ్మీడియట్లీ నేదనంటే కొంచెం ఆలోచించింది. ఈ సాంగ్ గురించి నేనెందుకు చూద్దాం, తొందరగా చేసేద్దామని చెప్పేసి అన్నాం. సాంగు కంపోజ్ అయ్యి కూడా ఒక 5 అవుతుంది సార్, కానీ దీని టైం కోసం వెయిట్ చేశాను. థ్యాంక్స్ టు ఇక్కడ లేడు నవకాంత అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సాంగ్ బాగా ఎడిట్ చేయడానికి కారకులైన మన చెల్ల మహేందర్ రెడ్డి గారు, ఎడిటర్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ రెడ్డి గారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ
నా ఆత్మ బంధువులే, మీ అందరికి ఎప్పటికీ నేను కృతజ్ఞుడిగా ఉంటాను. నాకు మీ అందరి చల్లటి ఆశీస్సులు నాకు ఇవ్వండి. రజనీష్పురమే కాదు, 100 మంది గురువులు పయోపిక్కులు ఇదే స్టేజ్ మీద నుంచి ఈ ప్రపంచానికి తీసుకెళ్లే విధంగా నన్ను ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం మెసేజ్ ఎందుకు సాంగ్ చేయమన్నారు? ఇక్కడ ఉన్నాడు అంటే అందరు ధ్యానులందరికీ నా యొక్క నమస్కారాలు. పత్రిసార్ గురించి ఇంకా అందరికీ బాగా తెలియాలి అనేసి, ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలియాలనేసి చేయమని చెప్పాను. ప్రకాష్, మీ నాన్న లీడ్ అంటున్నావు, నువ్వు పొరపాటు పడుతున్నావు. స్టేజ్ చూడాడు, ఇంతవరకు నన్ను ఆ ప్రశ్న ఎవరు అడగలే. ఇంకో ఇక్కడ ఉంటే అక్కడ గాన్ రావాలనే ఇంకో అక్కడ ఉన్నాడు, ఎదురు జస్ట్ షిఫ్ట్ అయ్యాడు. అదేవిధంగా ఈ కైలాసపురి ట్రస్ట్ బోర్డు, నువ్వు ఎప్పుడైనా రా, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురా, ఈ ప్లాట్ఫామ్ నీకు రెడీ ఉంటుంది. లేరు అన్న ఫీల్ లేవద్దు. ఎంత గొప్ప ప్రాజెక్టులు తీసుకురా, నవకాంత్కు ఎవరి దగ్గర తీసుకురా, విల్ ఆల్వేస్ ఎంకరేజ్ కమ్ టు ది డయాస్ ఎవరీ ధ్యాన మహాయాగం ఎనీ ప్రాజెక్ట్. ఎక్కడ కలలో కూడా లేడు అని భావించద్దు. థ్యాంక్ యూ. సన్మానం చేసుకుందాం వీళ్ళిద్దరికి. కమ్. గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ ఇద్దరు మాస్టర్స్కి. ఎంతో అద్భుతమైనటువంటి పాటని పత్రిజీ మీద ఎంతో అద్భుతంగా చేశారు. ఈ పాటను రాసినటువంటి మాస్టర్ కూడా పిరమిడ్ మాస్టరే. గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. మౌనశ్రీ మల్లిక్. వీరు చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ రజనీష్పురం, భగవాన్ రజనీష్ మీద ఆ బయోపిక్ తీయబోతున్నారు. గట్టిగా చేపట్లు కొడదాం. ఎంత దమ్ముండాలి ఆ సినిమా చేయాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.